వెల్కమ్ టు వైఫై టీవీ. ప్రతిరోజు ఓ పరిష్కారం. 1వ తారీఖు మార్చి 2019 శుక్రవారం దశమి పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు ఒక అద్భుతమైన పరిష్కారం. ఎంతో కాలంగా మీ పిల్లల యొక్క విద్యా సంబంధమైన విషయాల్లో ఉత్తీర్ణతా శాతం పెంచుకోవాలనో లేదా కొన్ని ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్స్ రాయటంలో వాళ్ళకి కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. తల్లిదండ్రులకు పిల్లలు దూరంగా ఉంటూ కొన్ని రకాలైనటువంటి కళాశాలల్లో అక్కడే చదువుకుంటూ అక్కడే పిల్లలు పరీక్షలు రాయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అటువంటి సమయాల్లో విద్యార్థులు పరిహారాలు చేయలేరు కాబట్టి వాళ్ళ తరఫున తల్లిదండ్రులు ఏ పరిహారాన్ని ఈరోజు నిర్వర్తిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. సరే, మీ పిల్లవాడు గనక విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణుడవ్వాలని మీరు అనుకుంటున్నారు, వెంటనే ఈ పరిహారాన్ని తల్లిదండ్రుల్లో ఎవరైనా చేయొచ్చు. ప్రత్యేకించి పిల్లలు ఉపయోగించినటువంటి వస్త్రం, వాళ్ళు ఉపయోగించినటువంటి కనీసం వాళ్ళ యొక్క శక్తి, ఈ కార్యక్రమాన్ని మీరు నిర్వర్తించేటప్పుడు వాళ్ళు ఉపయోగించినటువంటి వస్త్రాన్ని ఏదో ఒకటి మీ దగ్గర ఉంచుకొని ఈ పరిహారాన్ని చేయటం వల్ల వాళ్ళు భౌతికంగా ఇప్పుడు మీ పక్కనే లేకపోయినా కాస్త సుదూరమైన ప్రాంతంలో ఉన్నా కూడా వేగవంతమైనటువంటి ఫలితం రావడానికి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. సరే, ఈరోజు మీకు సమీప ప్రాంగణంలో ఉన్నటువంటి అమ్మవారి స్వరూప ఆలయాల్లో దుర్గా స్వరూపం, దుర్గాంబిక అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి ఈ శుక్రవారం పూట రాహుకాల సమయాల్లో ఉదయం 10:30 నుండి 12 గంటల మధ్య నిమ్మఫలాన్ని తీసుకోండి. ఈ నిమ్మఫలాన్ని వెనక్కి తిప్పితే ప్రమిదల్లాగా అవుతాయి. ఈ నిమ్మ ప్రమిదల మీద నువ్వుల నూనెతో దీపాలని వెలిగించటం వల్ల విశేషవంతమైనటువంటి అనుకూలవంతమైన ఫలితాన్ని మీరు పొందుతారు. ఇదే రోజు సాయంకాలం పూట ఏ ఆలయ ప్రాంగణంలోనైతే రాహుకాల దీపాన్ని వెలిగించామో అదే ఆలయ ప్రాంగణంలో సాయంకాల సమయంలో గనక గోక్షీరం, ఆవు పాలను తీసుకొని క్షీరాన్నం అంటే ఆవు పాలని అన్నాన్ని కలిపి అమ్మవారికి పవిత్రంగా క్షీరాన్నాన్ని గనక నివేదించి పిల్లల పేరు మీద సంకల్పాన్ని చెప్పుకుంటే విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మీ పిల్లలు అద్భుతమైనటువంటి ఫలితాన్ని సాధిస్తారు. ఎటువంటి మానసికమైన అశాంతి లేకుండా పరీక్షలు చక్కగా రాయగలిగేటువంటి అవకాశం ఉండేటువంటి నేపథ్యం ఉంది కాబట్టి ఈ సులభమైనటువంటి ఉపాయాన్ని ఆచరించండి. అయితే తల్లిదండ్రులు ఎవరైనా సరే వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి ఇటువంటి పరిహారాలను పాటిస్తూ ఉన్నప్పుడు వారు ధరించేటువంటి వస్తువులో దుస్తులో కనీసం ఒక కర్చీఫ్నైనా సరే వాళ్ళు ఉపయోగించే వస్తువును మీ దగ్గర ఉంచుకొని చేయటం వల్ల అనుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా వస్తాయి. Please subscribe. Please subscribe. Please subscribe. Please like and subscribe. Hi, this is Priya Warrior. Do subscribe to Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Please subscribe to Wi-Fi TV.